నమస్తే అన్న. నమస్తే, లైన్ లో ఉండి ఒక్క నిమిషము. ఇగో దానికి ఒక కారణం ఉందట, కామారెడ్డి పోనీకి ఒక కారణం ఉందట. కేసీఆర్ మాట్లాడితే బలగమ్మత్ అనిపిస్తుంది. మస్తు మిస్ అవుతున్నాం కదా మనం, కేసీఆర్ ముచ్చట్లు చాలా మిస్ అవుతున్నాం. ప్రజలు కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. బయట కచ్చి ఇట్లా మాట్లాడితే బాగుండదు, మాట్లాడతలేడు, సపోర్ట్ ఎక్కువకున్నాడు. రుణమాఫీ నీ కాకపోతే కాకపోతే పీకంతి నాకు ఏసీ రా ఇల్లేమో ఓట్లు రైతులు నన్ను ఓడగొట్టే ఇంట్లో కూర్చోబెట్టినాక ఫోన్ ఎవడెట్లా నవ్వి కానీ ఎవడైనా గంగల దుంకర అని రిలాక్స్ అయిపోతుండు ఆయన. సరే కాలిరిగింది, కాలిరిగినాక సెట్ అయ్యిండు కదా, ఎలక్షన్లకైతే వచ్చిండు కదా, ఎంపీ ఎలక్షన్లలో ఓట్లకైతే తిరిగిండు కదా, బస్సుల్లో ఎన్నో ఒకళ్ళు తిరిగిండు కదా. ఇట్లా కామారెడ్డి పోతున్నట్టే ఎందుకు పోతావు ఒక కారణం ఉన్నది అంటుండు. ఏం కారణం ఉంటుంది? ఓడిపోనికి పోయిండు, ఎన్నడు ఓడిపోయినాడు ఓడిపోనికి, అంటే ఒకసారి ఓడిపోయిండట ఫస్ట్ ఎప్పుడో సిద్దిపేటల ఫస్ట్ ముచ్చట సిద్దిపేటల ఒక్కసారి ఎప్పుడో ఓడిపోయినాక మళ్ళీ ఇప్పటిదాకా ఓటమే ఎరగలేదంటే ఓటమే ఎరిగిండి. ఇక ఆ ఓటమి ఎరగనీకే కామారెడ్డిలో ఓడిపోనికే వేయండు. అసలు ఆ రోజు ఏమన్నాడు ఒకసారి ఇల్లు గజ్వేల కోసం చెప్తున్నాయి ఇది. గజ్వేల ఆయన ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పిండు కదా, ఆయనకు చూపిస్తున్నాను ఒకసారి. అన్న నువ్వు చూడు, ఎందుకు పోతా హైదరాబాద్ పక్క నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పి ఇక్కడనే ఉంటాడట. ఇగో కామారెడ్డి పోతాను మొదలు నీ సంగతి దానికి ఒక కారణం ఉందైనా గజ్వేల కడ ఇల్లు మొంగిలు అని పెట్టుకొని నేను ఎందుకు పోతా హైదరాబాద్ పక్క. మనకు తెలియాల్సింది అంతే, ఇల్లు ముంగిలు అన్ని పెట్టుకొని నేను ఏడుకోతా అని అన్నాడు. ఇక్కడ చూడు, నేను ఇక్కడనే ఉంటాను ఏమి రండిపాక అని చెప్పి ఆయన నాతో మాట్లాడాడు. గజ్వేల ఎవరు గెలుస్తాడో వాందే గవర్నమెంట్ వస్తా సార్ రాష్ట్రంలో. ఈ వెనకటి నుంచి ఉన్నది, వెనకటి నుంచి ఉన్నది, చాలా వెనకటి నుంచి ఉన్నది, మొట్టమొదటి నుంచి ఉన్నది అంతా గజ్వేలలే. గజ్వేల లైన్లు ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే గజ్వేల ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యేది ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పడానికి కేసీఆర్ ఆ రోజు ప్రయత్నం చేశాడు. ఒకసారి చూడు రీ ఎంత గమ్మత్ ముచ్చడి చెప్పాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈయనే ఉండాలంటే నేను చెప్పిన నేను పోతలేను అనుకోవడమని చెప్పింది. ఇట్లా నేను కోరిక, నా కోరిక ఏంటంటే దయచేసి ఎంత మేడ తెచ్చారనేది మీ దయ, మీరు వడే తిప్పల, మీరు వడే తిప్పల, మీ దయ నా ప్రాప్తం. ఆ రోజు ఎంత గమ్మత్ చెప్పాడు చూడు రీ. మీరు ఎంత తిప్పల పడతారు ప్రజలకు మనం ఏందో అన్ని తెలిసిపోయింది. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, తూప్రాన్ల డిగ్రీ కాలేజ్ కావాలి ఎలక్షన్ అంటే చెప్పిన్నారు, 100% కావాలి, 100% అయింది. నేను చేపిస్తా దాన్ని 100% చేపిస్తాను. అయిపోయింది ఆ తూప్రాన్ల డిగ్రీ కాలేజ్. జర తూప్రాన్ వాళ్ళు ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టుర్రి, గజ్వేల్ కాన్స్టిట్యూన్స్ వాళ్ళు ఉన్న పెట్టుర్రి, తూప్రాన్ల డిగ్రీ కాలేజ్ అయిపోయిందా? ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మరి, టెంపుల్స్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు. టెంపుల్స్ ప్రాజెక్ట్స్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంకా పనులు కాలేవట, పెండింగ్ ఉన్నాయట సొంత కాన్స్టిట్యున్సీల, సీఎం కాన్స్టిట్యున్సీల. చూడు రి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కొంచెం రోడ్లు ఒక ముఖం తెలియని వేసుకున్నాం, ఎటువైనా ఇంకా డబల్ రోడ్డు, ఇంకా మనం ఎక్కడ అనుకోవద్దు, దిష్టి కొడుతుంది మనం మాట్లాడుకుంటే, దిష్టి కొడుతుందట ఎక్కడ అనుకుంటే ముఖం తెలివి చేసుకుంటాట, బయటికి ఎక్కడ చెప్పదు. కొంత మేరకు లెవెల్ కచ్చిన ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉంది, అవన్నీ కూడా ఈ టర్మ్ లోపల నేను చేసి పెడతాను, మీకు హామీ ఇస్తా ఉన్నా, అందరం కూర్చుంటాం. నాకే అప్పుడప్పుడు ఇచ్చేస్తా అనిపిస్తుంది, నేను కార్లో పోతా ఉంటా, ఒంటి మామిడి కదా ముందు పెడితే దుద్దరి దాకా నా కాన్స్టిట్యూన్స్ అంతే కదా. నా కార్లో పక్కపడి కూర్చున్న మిత్రులకు చెప్తా ఇది నా కాన్స్టిట్యూన్సీ రా భయ్. నాకు ఒకటి దురదృష్టం ఏంటంటే అంతకుముందు సిద్దిపేటలో ఉన్నప్పుడు ఊరు ఊరు తిరిగేది, ఊరు ఊరికే పాదయాత్రలు చేసేది, కానీ ఇప్పుడు ఉన్న బాధ్యతను బట్టి బరువును బట్టి నాకు ఒకటే ఒక మిస్సింగ్ ఏముంటుంది, మనసులో బాధ ఉంటుంది. నేను ప్రజలను కాదు పేరుకు ఎమ్మెల్యే కానీ నేను కనవడ, పేరుకు ఎమ్మెల్యే కానీ నేను కనవడ. ఆయన ఒప్పుకున్నాడు, ఓకే. అప్పుడంటే ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రం అంతా తిరగాలి, 119 నియోజకవర్గాలు ఆయనదంటే ఇడిచిపెట్టిండు, 118 నియోజకవర్గాలు తిరగాలి ముఖ్యమంత్రిగా, కాబట్టి నేను కనబడ తిరగలేదు, నాతో ఇబ్బంది అయింది అని చెప్పుకుండు ఆయన్నే, ఒక మిస్సింగ్ ఉంటుంది అని చెప్పిండు. మరి ఇవాళ ఏం బిక్తున్నావు ఆయన అంటే కోపం వస్తుంది, మళ్ళా అంటే నీకు బాధ అవుతుంది, ఇవాళ నువ్వేం చేస్తున్నావు, మరి ఇవాళ చేయొచ్చు కదా, మరి ఇవాళ తిరగచ్చు కదా, ఇవాళ అడగచ్చు కదా బయటకు వచ్చి. పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య, అదో పెద్ద ప్రాబ్లం. అలా దరిద్రం కరోనా, ఆ కరోనాతో పంచాయతీ నేను మీకు ఒక్కటి ప్రామిస్ చేస్తా ఉన్నా, చెప్పండి నేను ఒక గోల్ వేసుకుంటే పోతుందని చెప్పండు, పారాసిటమాల్ గోల్ వేసుకుంటే ఒక సైంటిస్ట్ చెప్పిండు అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు, ఓ సైంటిస్ట్ చెప్పిండు అది ఈ మనకుండే ఈ ఉష్ణోగ్రతకి తుప్ మన ఎగిరిపోతుంది, అది ఫట్ మన వేలిపోతుంది కరోనా,
కానీ ఒక పారాసిటమాల్ గోలేసుకుంటే తక్కువ అవుతుంది అని చెప్పిండు నాకు సైంటిస్ట్ అని చెప్పిండు ఆయన. మళ్ళీ భయంతో ఆగిపోయినా ఆయనే చెప్తుండు. చూడు నెక్స్ట్ టైం ఈ టర్మ్ లోపల మంత్లీ ఒక రోజు తప్పకుండా నియోజకవర్గానికి కేటాయించి గిదాని కోసమే నేను అప్పటి నుంచి అడిగిన మా బాలనాన్ని బాధ పెట్టింది గిదానికి గీ వీడియోకి వస్తానికి ఏమంటారు అంతేనా వంశీ. నేను దీనికోసానికి ఈ బాలనాన్ని బాధ పెట్టిన ముచ్చట ఏంటంటే గిది గీ పాయింట్ దియన్నా అని అడిగిన. ఏ పాయింట్? నియోజకవర్గానికి మంత్రి ఒకసారి వస్తా అని చెప్పిండు. 9 నెలల్లో 9 సార్లు పోవాలి, కనీసం 5 సార్లు పోవాలి, ఒక్కసారి కూడా పోలేనట. ఇగో గదాని కోసం ఇక చూడు పెద్ద సమస్య, అదో పెద్ద ప్రాబ్లం. అందులో దరిద్రం, కరోనా. ఆ కరోనాతో పంచాయతీ. నేను మీకు ఒక్కటి ప్రామిస్ చేస్తా ఉన్నా, నెక్స్ట్ టైం ఈ టర్మ్ లోపల మంత్లీ ఒక రోజు తప్పకుండా నియోజకవర్గానికి కేటాయించి ముఖ్య కార్యకర్తలు పెంచుకొని అందరం కూర్చొని మంచిగా ఏమేమైతుంది, ఏమేమైతలేదు, ఎక్కడ ఏం తక్కువ ఉన్నది, అందరం కూర్చొని మంచిగా ఏమేమైతుంది, ఏమేమైతలేదు, ఎట్లెట్లయితుంది, అందరం కూర్చొని మనం చర్చించుకుందాం అన్నాడు. ఏమైనా మీ గజ్వేల్లో రుణమాఫీ అయిపోయిందా? రైతులు గోస పడతలేరా? రైతులు తిరుగుతలేరా? నాకు ఫోన్ చేస్తలేరా? మరి ఎందుకైనా మరి అడగచ్చు కదా, ఒక్కసారన్నా మాట్లాడచ్చు కదా. ఏదో కేసీఆర్ స్పీచ్ చూపెట్టగానే మా టీం అంతా ఏదో ముషిముషి అవుతా ఉన్నారు. అందరికి ముఖాలకు ఆనందం వచ్చేసింది. కెమెరామెన్ గజ్వేల యారే, ఏమైనా మీది గజ్వేలేనా? మీదేనా? కలుస్తుండవు మీకు మరి కాదు. కేసీఆర్ స్పీచ్ చూడగానే ఇట్లా ముఖాలన్నీ కలకలైపోయినాయి, మొత్తం మెరుస్తున్నాయి అందరి. చూడురి అన్న ఏమన్నాడు. నేను ఏమంటున్నా, ఆయన ఏమి బదనాం చేస్తలేను, వాళ్ళని ఆయన అభిమానులు ఉంటే బాధపడకూరి చెయ్యాలంటున్నా. సింహం లెక్క గర్జిస్తా అన్నాడు, కనీసం బయటకు వచ్చి గట్టిగా మురగనన్న మురగాలి కదా, గర్జించకున్నా. మనం అనుకుంటే పని అయిపోతుంది కాబట్టి పనులు తట్టుకోవద్దు. నెలకు ఒక పూట ఖచ్చితంగా నేను మీ మధ్య గడుపుతాను, కలిసి పనిచేద్దామని నేను మనవి చేస్తాను. ఏంది ఇంతకు ముందు ఎవ్వి కూడా చక్కగా లేకుండే ఈ పాండవుల చెరువు ఎట్లుండే? అంతే, నేను కేసీఆర్ ని ఇప్పుడు ఏదో గిట్లా అన్నాడు గట్ల అన్నాడు అని చెప్పడానికి కాదు. గజ్వేలు ఫోన్ చేస్తే అట్లా గుర్తొచ్చింది అన్నట్టు. గజ్వేలకు మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటా అన్నాడు కదా, వస్తా అన్నాడు కదా, ఎందుకు రాకపోయా అని అడుగుతున్నాగా. అంతే, ఇయ్యాల ఆయన్నే బయటకు వచ్చి ఒక మాట ఏమైనా మాకు ఎందుకు కాదు, మా వాళ్ళకి ఎందుకు ఏమని, కనీసం నీ నియోజకవర్గ రైతుల కోసం అని అడగవా అని అడుగుతున్నాగా. అంతే అన్నా, సారీ చాలాసేపు లైన్ నుంచి రా అన్నా. చెప్పండి అన్న. ఏమనుకోలేవు కదా ఇంతసేపు లైన్ లో పెట్టినాను. ఏం కాదన్నా, చెప్పన్న చెప్పన్న. అన్నా నేను కాంగ్రెస్ కార్యకర్త అన్నా. అరే వా, కార్యకర్తలు మరిపడ మండలం ఆనేపురం గ్రామం అది. అన్నా అయితే 280,000 ఉందన్న నాది. డిసిసి బ్యాంక్ లో 80,000 తీసుకున్నా, ఎస్బిఐ లో 94,000 తీసి డిసిషన్ ఉంది.